నన్ను ఎప్పటి నుంచో ఆదరించి అభిమానించి ఆశీర్వదిస్తున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. నేను ఈ సంవత్సరంలో ఇది 4వ సినిమా, అంటే బహుశా నాకు తెలిసి ఇంతకంటే స్పీడ్ ఎవరు చేయాలనుకుంటారు. నేను రక్షక భటుడు, తర్వాత ఆనందము, రీసెంట్లీ లవర్స్ డే, ఈ మూడు చిత్రాల తర్వాత ఇప్పుడు అందరూ, అంటే నేను ఒక ప్రేక్షకునిలాగా విపరీతంగా నవ్వాలనే ఉద్దేశంతో నా మిత్రుడు సత్యప్రకాష్ గారు ఒక కాన్సెప్ట్ చెప్పినప్పుడు అసలు విన్నప్పుడే వింటూనే అసలు ఎంతో నవ్వి, నిజంగా ఇలాంటి కాన్సెప్ట్లు చాలా అరుదొస్తాయి, అసలు ఇలాంటివి చేయకపోతే, అంటే నాకున్నటువంటి 25 సంవత్సరాల ఇండస్ట్రీ అనుభవంలో ఇంకా వెనకబడతాననే ఉద్దేశంతో ఈ చిత్రం చేయడం జరుగుతుంది. ఇది ఉల్లాలా ఉల్లాలా. మరి ఈ చిత్రం ఇంకొక విషయం ఏంటిదనంటే, మార్నింగే కొబ్బరికాయ కొట్టాము, సాయంకాలం గుమ్మడికాయ కొడుతున్నాము. అంటే మీకు అందరికి కూడా తెలుసు, ఉదయం ఓపెనింగ్ అయింది, సాయంకాలం ఈ సినిమా అయిపోతుంది. అంటే ఉదయం ఓపెన్ అయింది, సాయంకాలం అయిపోతుంది, అదేంటిదని మీరు అందరూ అనుకోవచ్చు. అతి తొందరలోనే మీ ముందుకు వచ్చి మీకు 100% అన్నీ కూడా వివరిస్తాము. ఈ చిత్రం ఈరోజు ఓపెనింగ్ తోటే క్లోజింగ్ అవ్వడం జరుగుతుంది సాయంకాలము ఇది అన్నపూర్ణ స్టూడియోలో. మరి దాన్ని మేము త్వరలోనే మీ ముందుకు వచ్చి ప్రతిదీ కూడా వివరంగా వివరిస్తాము. ఇందులో ఆర్టిస్టులంతా కూడా ఒక డిఫరెంట్ అయినటువంటి క్యారెక్టర్లు చేయడం జరిగింది. అవన్నీ కూడా అంటే అంత సీనియర్ నటులే, సీనియర్ నటులు ఒక డిఫరెంట్గా చేసినటువంటి గెటప్లనన్నీ అతి త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తాము. మరి ఈ సుఖీభవ మూవీస్లో నిర్మిస్తున్నటువంటి ఉల్లాల ఉల్లాల చిత్రాన్ని 100% మీరు ఆశీర్వదిస్తారని నేను అనుకుంటున్నాను. మరి ఈ చిత్రంలో అడగగానే ఒప్పుకున్నటువంటి మా హీరోయిన్, మీకు తెలుసు మా లవర్స్ డేలో 2వ హీరోయిన్ నూరిన్కి, తర్వాత మరి అమ్మాయి మిస్ బెంగళూర్ అంకిత మహారాణకి, తర్వాత కన్నడలో ఒక పెద్ద చిత్రం అంటే ఒక పెద్ద పెద్ద బ్యానర్లో, రాక్ లైన్ బ్యానర్లో హీరోగా చేసినటువంటి మా హీరో నటరాజ్కి, మరి ఈ చిత్రంలో ఎంత పొలిటికల్లో బిజీ ఉన్నా కూడా అన్నయ్య ఈ క్యారెక్టర్ మీరే చేస్తే బాగుంటుంది అని అనడంతో నిజంగా మిత్రుడు పృథ్వీ అన్నకి, తర్వాత కెమెరామెన్ జేజీ కృష్ణ, జనరల్గా ఆయన ఏంటంటే జేజే కృష్ణుడు అలవాటు అయిపోయింది అందరికీ, ఆయన చాలా పెద్ద కెమెరామెన్, కర్ణాటకలో 1 కెమెరామెన్. మరి వాళ్ళ అబ్బాయి ఇండియాలోనే ఫ్లై క్యామ్లో 1 కెమెరామెన్ అయిన కూడా, మరి ఇద్దరు కలిసి ఈ చిత్రాన్ని చేస్తున్నారు. నేను అడగగానే ఒప్పుకున్నందుకు మీకు కూడా చాలా థ్యాంక్స్ అన్నయ్య. నిజంగా ఈ చిత్రంలో నేను నిజంగా ముఖ్యంగా ఏదన్నా మాట్లాడాలి అని అనుకుంటే మాత్రం ఒక సత్యప్రకాష్ గారి గురించే మాట్లాడాలి. ఆయన మొట్టమొదటిసారిగా తను ఒక కాన్సెప్ట్ చెప్పాడు. కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఏంటిదన్నా మీరు కాన్సెప్ట్ చెప్తున్నారు, ఏంటిది మీరు ఆర్టిస్ట్ కదా, ఒక పెద్ద విలన్ కదా అన్నప్పుడు, నేను అసిస్టెంట్ డైరెక్టర్ అసోసియేట్ డైరెక్టర్ కూడా నేను చేశాను, బట్ నాకు కొంచెం డైరెక్షన్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంది అనడంతో, మరి ఆ అవకాశం ఏదో వేరే వాళ్ళకి వద్దన్నా నాకే ఇవ్వమనడంతో ఆయన ఫస్ట్ సినిమా నాది ఒప్పుకున్నందుకు నిజంగా సత్యప్రకాష్ అన్నకి మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మరి హీరో తెలుగులో మొట్టమొదటి సినిమా, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఒక హీరో. మరి కాన్సెప్ట్ గురించి వచ్చేవరకంటే డైరెక్టర్ గారు చెప్తారు. మరి ఎప్పటిలాగే ఆదరించి అభిమానిస్తున్నటువంటి మీడియా వారి అందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, సుఖీభవ మూవీస్లో వస్తున్నటువంటి ఈ చిత్రాన్ని, ఉల్లాల ఉల్లాల చిత్రాన్ని ఘన విజయం సాధించే విధంగా మీరు మాకు సహకరిస్తారని చెప్పి ఆడియన్స్కి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని అందిస్తున్నానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గురురాజ్ నమస్కారం. ఈరోజు నిజంగా మాకు శుభదినం.
ఎందుకునంటే సక్సెస్ఫుల్ డైరెక్టర్లు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్స్ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేశారు అందరినీ. మరి ఈరోజు తేజ గారు క్లాప్ కొట్టారు, తర్వాత ఫస్ట్ డైరెక్షన్ వచ్చేసి ఎస్వి కృష్ణారెడ్డి గారు చేశారు, సుచాన్ వచ్చేసి బెనర్జీ గారు అశోక్ కుమార్ గారు చేశారు. వీళ్ళందరూ కూడా సీనియర్స్ వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు నిజంగా మా యూనిట్ తరపు నుంచి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం మీడియా మిత్రులకి, అలాగే వెబ్ ఛానల్స్కి, ప్రింట్ మీడియా వారికి అందరికీ. ప్రింట్ మీడియా మా విచ్చేసినటువంటి మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, అలాగే వెబ్ ఛానల్స్ వారికి, ప్రింట్ మీడియాకి అందరికీ మా సుఖీభవ యూనిట్ తరపున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ ఉల్లాల టైటిల్ ఇదేంటన్నా, ఇలా పెట్టారు టైటిల్ ఏం సినిమా అంటే, నువ్వు ఎందుకు నువ్వు మదనపల్లిరా, నేను చెప్తాను మిగతా విషయాలు అన్నాడు ఆయన. ఎందుకంటే సత్యప్రకాష్ గారు నేను ఒక అన్నదమ్ముల్లాగా చెన్నై నుంచి పరిచయం, కష్టం, ఒక సెన్స్ ఆఫ్ హ్యూమరు, నీతి నిజాయితీ, క్రమశిక్షణ ఉన్నాయంటే డెడికేటెడ్. ఎందుకంటే తెలుగు చిత్ర పరిశ్రమలో అంటే మిగతా వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు, చాలామంది పెద్దలు చెప్పారు విలన్స్ క్యారెక్టర్స్ చేస్తారే కానీ నిజ జీవితంలో చాలా సాఫ్ట్గా ఉంటారు దైవభక్తులు. అలాగే రాజనాల్ గారి దగ్గర నుంచి అది వస్తానే ఉంది, మా శ్రీహరి గారి దగ్గర నుంచి, అలాగే మా సత్యప్రకాష్ గారు ఎంత కష్టపడ్డాడో ఆయనది అక్కడి నుంచి చూశాం కాబట్టి, మద్రాసు నుంచి తెలుసు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ అబ్బాయి నటరాజ్ చూడటానికి చాలా సైలెంట్గా ఉంటాడు, ఏం బాబు టిఫిన్ అయిందంటే అయిందండి అంటాడు, షార్ట్ ముందు వరకు మామూలుగా ఉంటాడు, షార్ట్ పెట్టంగానే ఒక హై వోల్టేజ్ బల్బులాగా తను తన క్యారెక్టర్ తను చేస్తాడు. సో తను ఆల్రెడీ ఒక సక్సెస్ఫుల్ హీరో కన్నడలో, తనకి ఇక్కడ మనకి లవర్ బాయ్ ఇమేజ్ అని లేకపోతే ఇంకొక ఏదో పేర్లు పెడతారు కదా ముందు హీరోలకి, తనకి కన్నడలో స్మైలింగ్ స్టార్ అని పేరు ఉంది. ఆ నవ్వుకి పడిపోయారు చాలామంది అమ్మాయిలు, అంటే వాళ్ళ నాన్నగారు ఉన్నారు కాబట్టి చెప్పట్లేదు కానీ, కన్నడలో ఇంచుమించు ఇంటర్మీడియట్ గర్ల్స్ వరకు మొత్తం డిగ్రీ బీటెక్ చదివేవాళ్ళు ఎంబీఏ చదివేవాళ్ళు ఊయిజ్ హీరో అంటే నటరాజ్ అని కూడా అంటారు, స్మైలింగ్ స్టార్ అంటారు. సో అంతటి పేరు తెచ్చుకున్నాడంటే ఇక్కడ బేస్ అంత గట్టిగా ఉంది. సో హ్యాట్స్ ఆఫ్ సార్, సార్ సత్యప్రకాష్ గారు, అలాగే మా జేజే కృష్ణ గారు, ఆయన కెమెరా అంటే అసలు నిజంగా రోజుకి నేను అతిశయోక్తి చెప్పట్లేదు, అద్భుతమైన షార్ట్ డివిజన్ తోటి రోజుకి 10 సీన్లు చేయమన్నా చేసేస్తాడు ఆయన. ఇది జోక్ కాదండి, నేను చూసి చెప్తున్నా. ఏదో అప్పట్లో ఒక రోజులో సినిమా చేసేవారు అనేవారు, మనం చూసాం. అది నిజంగా ఆయన డెడికేషన్ చూస్తే ఆయన అద్భుతమైన, వాళ్ళ యూనిట్ కానీ, వాళ్ళ టీం మెంబర్స్ కానీ, అదే వాళ్ళ అబ్బాయి కానీ బ్రహ్మాండంగా, అసలు ఈరోజు వాళ్ళ అబ్బాయి ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని బాలీవుడ్ సినిమాలకి అందరు టెక్నీషియన్లు, పెద్ద పెద్ద హీరోలు ఈ రోజున ఏదన్నా ఫ్లైకమ్ కానీ స్టడీకమ్ కానీ షార్ట్స్ కావాలి అంటే ఆ అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడా లేదా అని అడుగుతారన్నమాట, అంత టాలెంటెడ్ కుర్రాడు. సో ఇలాంటి టీముతోటి, అలాగే ఇక మా గురురాజు గారు అంటే ఈరోజు కొంచెం అడావిడిగా ఉన్నాడు ఆయన, లేకపోతే చాలా నిరాడంబరంగా ఉంటాడు ఆయన, ఏ ప్రెస్లో కనబడాలని కొంచెం డ్రెస్ అది వేసుకొచ్చినట్టున్నారు. సో చాలా మంచివాడు ఆయన, ఏది దేని గురించి ఆలోచించడు, నేను లొకేషన్కి రాను, నేను డబ్బులు ఇస్తాను, మీరు అక్కడ నాకు షూటింగ్ చేయండి, చక్కగా ఉండండి, మదనపల్లిలో షూటింగ్ చేసాం. నిజంగా సత్యప్రకాష్ గారికి హ్యాట్స్ ఆఫ్, ఆయన ఎప్పుడు పడుకునేవాడో తెలియదు, ఉదయం 6 గంటలకి టీం అంతా అక్కడ ఉండేవాళ్ళు, మేము మటుకు నిదానంగా 9 గంటలకి వచ్చేవాళ్ళు, ఏమన్నా కానీ 5:30 6 గంటలకి ప్యాకప్ చెప్పేవాడు, అనుకున్నది చేసేవాళ్ళు. సో నేను కానీ నాకు మెయిన్ మన కాలకేయ మెయిన్ వేషం ప్రభాకర్, ప్రభాకరు జ్యోతి గారు, అలాగే ఎవరండి గీత, చాలామంది ఉన్నారండి. అంటే మామూలుగా పెట్టలేదు భోజనం, వివాహ భోజనం లాగా అందరినీ పెట్టారు సినిమాలో. సో ఏదో పెట్టాలని పెట్టడం కాదు ప్యాడింగు, కథకి అలాగా లింక్ అయిన ప్యాడింగ్ ఇది.
సో ఇంకా హీరో గురించి చెప్పక్కర్లేదు. అద్భుతమైన ఇప్పుడు తెలుగు రంగంలో మనకి యంగ్ హీరోల కొరత చాలా ఉంది. సో తొందరలో ఆ స్థానాన్ని అతను భర్తీ చేస్తాడని ఆ లక్ష్మీ నరసింహస్వామిని సాయినాథుడిని ప్రార్థిస్తున్నాం. ఇక ఈ అమ్మాయి మన లవర్స్ డేలో సెకండ్ హీరోయిన్గా చేసింది. అలాగే ఇక్కడున్న ఈ అమ్మాయిని చూస్తే ఏంటంటే బాబు బాలీవుడ్లో ఏదైనా 10 సినిమాలు వేసిన హీరోయిన్ తీసుకొచ్చారనుకున్నాం. బెంగళూరు మాట మిస్ బెంగళూరు. సో ఈ అమ్మాయి త్వరలో మేము ఆ రోజు చెప్పాం నువ్వు కూడా బాగా బిజీ అయిపోతావమ్మా సినిమాల్లో. సో ఇలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ సినిమా జరగటం ఈ మా గురురాజు గారికి అలాగే మా సత్య గారికి అద్భుతమైన పేరు రావాలి హీరోకి కూడా. అలాగే ఆ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మాండమైన డబ్బులు ఇవ్వాలి ఈ అబ్బాయిని అలాగే హీరోయిన్ని టీంని అందరిని ఆశీర్వదించాలి. ఇంకా మునుముందు మంచి సినిమాలు తీసే శక్తిని అలాగే ఆయనకి ఒక 10 సినిమాలు వచ్చే అవకాశాలని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ నాకేంటంటే కొంచెం రేపు మా నాయకుడు ప్రమాణ స్వీకారం ఉంది నేను అక్కడ ఉండాలి కాబట్టి హడావుడిగా వచ్చాను బయలుదేరుతున్నాను. సో తప్పుగా అనుకోవద్దు. మా సుఖీభవ టీం ఎప్పుడూ బ్రహ్మాండంగా ఉంటారు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఓం సాయిరా. ఒక మీడియా వాళ్ళకి అందరు ఎవ్రీబడి రిలేటెడ్ అందరికీ ఒక పెద్ద పెద్ద నమస్కారం. నా హార్ట్ ఫెల్ట్ నమస్కారం. యాక్చువల్లీ నా పేరు నటరాజ్. ఇది నా తెలుగులో ఫస్ట్ డెబ్యూ. ఇప్పుడు ప్రొడ్యూసర్ చెప్పినట్టు మన ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నాకు ఈ అవకాశం సడన్గా ఒక థర్స్డే రోజు దొరికిందనమాట బాబా రోజు. ఆ రోజు ఫస్ట్ మా నాన్న ఫోన్ చేసి ఇలా ఒక స్టోరీ ఉంది వింటావా ఓకే సరే సరే నాన్న చేద్దాం అంటే వెళ్ళి వచ్చి విని స్టోరీ మొత్తం విని నానే డైరెక్షన్ లాస్ట్ మూమెంట్ వరకు నాకు సరిగా ఐడియా లేదు చెప్పాక నాకు ఫుల్ షాక్. అసలు ఇంత పెద్ద యాక్టర్ దగ్గర డైరెక్టర్ అయ్యాక మళ్ళీ నేను చేయడం అంటే బోల్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి బోల్డ్ ఇవి ఉంటాయి నేను దానికి మ్యాచ్ అవ్వగలనా అసలు అంత పర్ఫార్మెన్స్ ఇవ్వగలనా అనేసి నాకు కొంచెం డౌట్ఫుల్గా అన్నీ ఉండేను. కానీ అక్కడ వెళ్ళాక మా టీమ్ మా యూనిట్ మా హీరోయిన్స్ అందరూ అసలు ఇంటి నుంచి బయట వెళ్ళినట్టు ఫీలింగే లేను. ఇంట్లోనే ఒక మొత్తం ఇల్లు అందరూ ఒక మనుషులు ఫ్యామిలీ లాగా తీసుకున్నాం అనమాట ఫ్యామిలీ సినిమా మొత్తం. అండ్ మన ప్రొడ్యూసర్ గురించి చెప్పడానికి నేనే లేను చాలా చిన్నోడు నేను చెప్పడానికి. తను ఆల్రెడీ మీకు తెలుసు ప్రతి ఇయర్ అట్లీస్ట్ 4-5 మూవీస్ అలాగైనా రిలీజ్ చేసుకుంటారు అండ్ పాలిటిక్స్లో పెద్ద పేరు ఉంది అన్ని అసలు సూపర్ సుఖీభవ అంటేనే మొత్తం ఆంధ్ర తెలంగాణ అందరికీ తెలిసిపోతుంది. అండ్ మీ డైరెక్టర్ సత్యప్రకాష్ గురించి నేను చెప్పడానికి అసలు వెరీ టైనీ టైనీ పర్సన్ అనమాట. తను మీకు అట్లీస్ట్ తెలుసు అట్లీస్ట్ 150-200 మూవీస్ తెలుగులో పెద్ద నిర్మాత ఒక పెద్ద విలన్ అందరితో ప్రతి ఒక్క స్టార్తో చేశారనమాట. అండ్ తను ఈ సినిమా ఫస్ట్ డైరెక్షన్ చేయడంలో నాకు అందరికన్నా హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇది. తన అండర్లో తన ఒక మెంటర్ నేను తనని కొత్త ఒక పెద్ద ఐడియల్ ఒక గురువులా చూసుకుంటాను అనమాట ఇప్పుడు. అండ్ మా సినిమాటోగ్రాఫర్ కృష్ణ సార్ అసలు 96 మా నాన్నకి ఫస్ట్ లైఫ్ ఇచ్చిన సినిమా పోలీస్ స్టోరీకి తనే కెమెరామ్యాన్. అండ్ ఇప్పటికి నాకు లైఫ్ ఇచ్చింది కూడా తనే కెమెరామ్యాన్. పెద్ద లక్కీ హ్యాండ్ పెద్ద మంచి మంచి అసలు కెమెరా ఫ్రేమ్ పెడితేనే ఇలా చూస్తే ఇక్కడ చూస్తే ఫ్రేమ్ పెట్టిస్తారనమాట అంత షార్ప్ అంత సూపర్. అండ్ నన్ను కూడా మొత్తం గైడ్ చేశారు. ఒక చేయి పట్టుకొని చిన్నపిల్లని అలా గైడ్ చేస్తారో వాళ్ళ నాన్న అలా గైడ్ చేస్తారు ఇద్దరు. అండ్ నూరిని గురించి మీకు అందరికీ తెలుసు ఆల్రెడీ లవర్స్ డేలో చేసింది పెద్ద హీరోయిన్ ఆల్రెడీ మన తెలుగు ప్రేక్షకులందరికీ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ అయ్యి ఉండేను. అండ్ మన అంకిత మహారాణ కూడా మీకు తెలిసి ఉంటుంది 4 లెటర్స్ అని ఒక సినిమా చేసింది సూపర్ హీరోయిన్గా అసలు అల్ట్రా మోడర్న్ అల్ట్రా ఫ్యాషన్ అల్ట్రా అసలు ఎక్స్పీరియన్స్ అంటే అలా ఉండాలి. అండ్ నా బ్రదర్ నా ఫ్రెండ్ దీపక్ గురించి చెప్పాలంటే అసలు ప్రతి ఒక్క బాలీవుడ్ స్టార్ ప్రతి ఒక్కరి దగ్గర డ్రోన్ ఆపరేటర్. ఇప్పుడు కరణ్ జోహర్ సినిమా అయినా ఏ సినిమా అయినా తన్నే పిలుచుకుంటారనమాట అంత సూపర్ డ్రోన్ ఆపరేటర్ తను. అండ్ మీకు తెలుస్తుంది మీరు సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అంతే షాట్లు పర్ఫార్మెన్స్లు అలా ఉన్నాయనేసి. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ జాయ్ అసలు రిథము బీట్స్ అలా కొట్టాడంటే ఒక్కొక్క సాంగ్కి వేరియేషన్ అలా అలా ఉంటుంది అలా ఒక ఫీల్లో మొత్తం వెళ్తుంటారు ట్రావెల్ అవుతుంటారు. అండ్ ఈ జర్నీలో మొత్తం మీరందరూ నాతో ట్రావెల్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్ సార్. అంకిత మహారాణా. సో ఐ ఫీల్ రియలీ హ్యాపీ సిట్టింగ్ హియర్ అండ్ టాకింగ్ అబౌట్ విత్ దిస్ మూవీ బికాస్ ఐ లెర్న్ అ లాట్ ఇన్ ద ప్రొసెస్ ఆఫ్ వర్కింగ్ ఇన్ దిస్ మూవీ. ఐ లెర్న్ అ లాట్ బికాస్ ఫస్ట్ ఐ టాక్ అబౌట్ డైరెక్టర్ సార్. Him being an actor and director helped me a lot because when I used to have a doubt about some scenes he used to act and show me, and he has helped me a lot throughout the movie. So whatever I've done is
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ అండ్ హెల్పింగ్ మీ అండ్ థ్యాంక్ యూ అవర్ ప్రొడ్యూసర్ గురురాజ్, ఈజ్ లైక్ మై ఫ్యామిలీ నౌ. హిమ్ అండ్ హిస్ వైఫ్ ఇస్ ఆల్వేస్ ట్రీటెడ్ మీ లైక్ అ డాటర్, సో ఇట్ వాస్ ఆల్ గుడ్ వైబ్స్ వైల్ వీ వర్ షూటింగ్ అండ్ ఇట్ వాస్ ఆల్ ఫన్ షూటింగ్. ఐ ఎంజాయ్డ్, ఐ లెర్న్డ్ అ లాట్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆర్ డిఓపీ మిస్టర్ జేజీ కృష్ణ సార్, హీస్ ఆల్సో హెల్ప్ మీ విత్ మై పర్ఫార్మెన్స్, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీపక్, I loved working with them, very friendly people, and so I'll come to my co-actors. So Nataraj, he's very energetic on camera and off camera both. He's a very energetic person with good vibes, so he's my very good friend also now. He's always supported me when we had scenes together. He's always, you know, made fun scenes really funny. He used to be really funny on sets to help me throughout. And Nurin, we've hardly shot together, but we're very good friends. And I would like to thank my mom because she was with me throughout the shoot. And the whole team was very, very friendly. And, you know, we all love our work. So the work was very joyful and it was very good. And also, I would like to add about the movie that in this movie, my characterization is very suspicious, like it's a suspense character, so you would see something new coming up with me. Like director sir has experimented very good things with me, so I'm really excited. And please keep supporting me how you've always supported me. Telugu industry has always welcomed me, so thank you so much. Hello. Actually, I'm really tense, nervous. I don't know how to express my feeling that way. Even I'm practicing, preparing while sitting there, asking Nataraj, how should I speak in Telugu or teach me some words. Being with this team was really blissful. Like, I have to thank our producers, Gururaj sir, because he met me while the audio launch of the Lovers Day. And he was really good person. Not only him, his family was really supporting, and he just gave me a good offer in this movie. It's actually a debut movie for Telugu because I did a dub version of Lovers Day, Uradalo. It's a Malayalam movie. And about our director, Satyaprakash sir, actually when I came here, we guys know him as a villain, as a well-known famous person. So his appearance too is like that. When I came for the first day for the shoot, I think he's a little bit serious person, serious director. I'm really scared, but when I start talking with him, he was really humble. He really make us so comfortable in the set. It's like I have a little bit language problem, so he will help me. He will convert it according to my comfortability. So really happy to work with him. And Krishna sir, thank you for making me look beautiful in the frame. Because any angle, like Nataraj told, like any angle, it will be a good frame. And thank you to Deepak also. He is really supporting. He encourages me a lot. Even he gave me some tips to focus the camera or like that thing. So thank you so much for that. And about my co-actors, I'm really blessed. Like Ankita told, Nataraj, you guys know, is a son of Satyaprakash sir. And he was really humble. He don't have any head weight. First I thought he is really show attitude, he won't talk to me, but he is not at all like that. He even started to teach me Telugu, and next movie inshallah I will speak Telugu with you guys, okay? Inshallah. And Ankita, like Ankita told, we didn't got a chance to act together in one shot, but hopefully next movie. But she's really sweet. Even she take care of me a lot. Yeah, we are not seeing a lot, but she give that presence of care for me. Thank you so much for Joy, that. Joy, music director. And our music director Joy, really good song he just composed for us. And thank you so much for the whole team, and thank you for you press media too, because I'm a person who's a growing actor, so giving this much support, even I'm not all from Hyderabad, or I'm not all a Telugu girl, so giving that much support, this means a lot. Thank you for that love and support. And even I'm also hopefully looking forward to make this Ulala Ulala, this movie, a grand success. Thank you. ఇది పెట్టుకుని నాకు ఇక్కడికి పిలిచారు. ఈ పిక్చర్ కెమెరామెన్ గా మీరు చేయాలంటే చెప్పాడు. చెప్తే గురాజ్ గారు ఓకే, నీ ఫ్రెండ్ 25 ఇయర్స్ అని చెప్పితే నేను వాళ్ళు వద్దులో అని చెప్పి నేను
చేయండి అని చెప్పారు. నేను దానికోసం నేను నా కొడుకు దీపక్ ఇద్దరు వచ్చి ఈ పిక్చర్ చేస్తున్నాము. అందరికీ ఈ టీం అందరికీ సక్సెస్ అవ్వాలి అంటే నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ గారికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండి. అండ్ వీ హవ్ డన్ 6 సాంగ్స్ ఫర్ దిస్ మూవీ అండ్ ప్రతిదీ కొత్తగానే ట్రై చేసాం. వీ డింట్ ట్రై టు మేక్ ఇట్ యాజ్ యూజువల్. ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ అండ్ మూవీ కూడా అంతే కొత్తగా ఉంటుందని నమ్ముతున్నాను. అండ్ వర్కింగ్ విత్ సచ్ లెజెండరీ టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్, ఇట్ ఈస్ మై పూర్వజన్మ సుకృతం అని చెప్పొచ్చు. అండ్ ఐ థ్యాంక్ ఎవ్రీవన్. ఐ థ్యాంక్ ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. థ్యాంక్ యూ. సాయిరామ్, అందరికీ నమస్తే. నా పేరు సత్యప్రకాష్ అండి. సో ఆల్మోస్ట్ అన్ని భాషల్లో చేసి అన్ని భాషల్లో విలన్ సత్యప్రకాష్ అంటే ఎంతోమంది నా పేరు కూడా తెలియదు, పేరు కాకుండా విలన్ అని పిలుస్తుంటారు. యాసిడ్ రాజా. సో ఇలాంటి ఒక పేరు, నా పేరు సత్యప్రకాష్ అన్నది. ఈవెన్ హాలీవుడ్ మూవీ కూడా చేశాను, హిందీలో చేశాను, అన్ని భాషల్లో చేసి సత్యప్రకాష్ అన్నవాడు ఉన్నాడు అంటే దాని వెనక ఉన్న కారణం ఒక వ్యక్తి, అతనే జే జే కృష్ణ. హోలీ స్టోరీ అన్న ఒక సినిమాకి నన్ను పిలిచి 1996లో అంత మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. సో అప్పటి నుంచే నేను ఇప్పటిదాకా వెనక్కి తిరిగి చూడలేదండి. సో అతనితో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తాను అని అప్పుడే చెప్పే చేస్తున్నాను, చేస్తూ ఉంటాను కూడా. ఈరోజు మనం అందరం ఇక్కడ కలిసింది ఈ సినిమా ఉల్లాలా ఉల్లాలా. సో ఇవాళ రోజులో ఉల్లాలా ఉల్లాలా అన్న ఒక సినిమా జరుగుతున్నది, జరిగింది, జరుగుతుంది. మీరందరూ ఇక్కడ ఉన్నారు, మేమందరం ఇక్కడ ఉన్నాము అంటే దీని అంతటికీ ఒకే ఒక వ్యక్తి కారణం అండి, వన్ మ్యాన్ ఆర్మీ. సినిమా అవుతుంది, అవుతున్నది, అయ్యింది, అవుతుంది, రిలీజ్ అవుతుంది, దీని అంతటికీ మేము ఎవ్వరం లేవు. నిజంగా చెప్పాలి అంటే నో డైరెక్టర్, నో కెమెరామ్యాన్, నో ఆర్టిస్ట్, నో టెక్నీషియన్స్, నో బడీ, ఓన్లీ వన్ మ్యాన్ ఆర్మీ, దట్ ఈస్ గురురాజ్. అతను ఒక్క వ్యక్తే పట్టుపట్టి ఇప్పటిదాకా ఈ సినిమాని చాలా అద్భుతమైన లెవెల్లో తీసుకొని వచ్చాడండి. నిజంగా అలాంటి ఒక ప్రొడ్యూసర్ మన తెలుగు చలనచిత్ర రంగానికి, తెలుగు ఇండస్ట్రీకి ఉండడం, దొరకడం అన్నది లిటరల్లీ తెలుగు ఇండస్ట్రీ తాలూకా ఒక లక్. ఎంతోమంది ప్రొడ్యూసర్లు వచ్చారు, నో డౌట్. ఇది ఒక సముద్రం లాంటిది. ఆ రోజు నుంచి ప్రొడ్యూసర్లు వస్తున్నారు, దాంట్లో ఎంతోమంది ప్రొడ్యూసర్ల పేరు ఇవాళ రోజులు కూడా చిరస్థాయిగా ఉండిపోయాయన్నమాట. అలాంటిది ఒక వ్యక్తి, ఒక విషయం నేను చాలా ఖచ్చితంగా చెప్పగలనండి. ఎప్పటిదాకా ఈ తెలుగు చిత్రం ఉంటుందో అప్పటిదాకా గురురాజ్ అన్న ప్రొడ్యూసర్ పేరు పర్మనెంట్గా స్థాయిగా ఉండిపోతుందండి. ఎందుకంటే ఆ సుఖీ భవ మూవీస్ ఆ పేరు అంత చక్కగా పెట్టాడు. అతనికి డబ్బు ఆశించాలి, బిల్డింగ్లు కట్టాలి, పెద్ద పెద్ద ఏరోప్లేన్ కొనాలి అది కాదు. ఆల్రెడీ అతను కోటీశ్వరుడు. అతని తాలూకు ధ్యేయం ఏంట్రా అంటే లక్ష మంది మనుషులకి, లక్ష మంది కుటుంబాలకు భోజనం పెట్టాలి అనేసి. సో అన్నపూర్ణాదేవి అతని మామూలుగా వదలదు, ఇది నాకు నమ్మకం. యాక్చువల్లీ సినిమా చేస్తున్నాను ఇతనితో, మళ్ళీ దీని తర్వాత నేను సినిమా చేసినా చేయకుండా ఇలాగే ఉంటాను. యాక్చువల్లీ నేను ముందు నుంచి అదే చెప్తాను, మనం సినిమా చేయక్కర్లేదు, మనం ఇలాగే ఉందాం అనేసి. కానీ ఇందాక అతను చెప్పాడు, సత్యప్రకాష్ అడిగితే నేనేమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సినిమా ఇచ్చాను అని. అది కాదండి విషయం. యాక్చువల్లీ ఈ సినిమా అతను చేస్తానని నన్నే చెప్పాడు, నేను చేస్తున్నాను అన్న సంగతి. సో ఇది ఐఎమ్ ఏ లక్కీ మ్యాన్, ఐఎమ్ 100% లక్కీ మ్యాన్. ఇలాంటి ఒక బ్యానర్ దొరికింది చేయడానికి, ఇలాంటి ఒక సినిమా దొరికింది చేయడానికి. అండ్ నాకు నిజంగా బ్యాక్ బోన్ అండి. ఏదైనా అయితే అది కాదు, ఎందుకు రెండోది ఒక పెద్ద అడ్వాంటేజ్ నాకు ఎక్కడొచ్చింది అంటే అతనిలో ఒక ప్రేక్షకుడు ఉన్నాడు, అతనిలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, అతనిలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు, అతనిలో ఒక కెమెరామెన్ ఉన్నాడు. ఇన్ని విషయాలు ఉండడం వల్ల నాకు టెన్షన్ లేదు. ఏదైనా ఫోన్ చేసి అది అలా కాదు ఇలా చేద్దాం అంటే నేను ఒక మాట్లాడతానంట, ఆలోచిస్తా, ఎస్ అతను చెప్పాడు అంటే ఏదో కారణం ఉంటుంది, 100% అదే చేస్తాను. ఇప్పటిదాకా అలాగే చేస్తూనే వచ్చానమాట. కాబట్టి ఇంత సినిమా ఇవాళ రోజులో మన చలనచిత్ర ఈ సమీపంలో జరగిన ఏది జరగని ఒక విషయం ఏంటరా అంటే ఈరోజు మనం కొబ్బరికాయ కొడుతున్నాం, ఈరోజు మనం గుమ్మడికాయ కూడా కొడుతున్నాం అన్నమాట. సో అలాంటి అద్భుతంగా ఒక ప్రెస్ మీటు, ఒక ఓపెనింగు, ఒక ఇలా కూర్చోవడానికి చేసిన వ్యక్తికి నిజంగా హ్యాండ్స్ ఆఫ్. అందుకే మరోసారి చెప్తాను, గురురాజ్ ఐ లవ్ యూ. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ కెన్ సే. సో మన కెమెరామెన్ రెండోదండి, ఈ సినిమా చాలా ఫాస్ట్గా మనం ఫినిష్ చేద్దాం, చెయ్యాలి అంటే నాకున్న ఒక నమ్మకం ఏంటంటే నాతో వైబ్రేషన్ మ్యాచ్ అయిన ఒక కెమెరామెన్ కావాలి అనేసి.
ఎందుకంటే యాజ్ ఏ డైరెక్టర్ నాకు బేసిక్గా నాకేం తెలియదు నిజంగా చెప్తున్నా. కానీ యాజ్ ఏ డైరెక్టర్ కెమెరామెన్గా అతనికి ఎన్నో తెలుసు. అండ్ ఎందుకంటే అతను ప్రొడ్యూసరు, డైరెక్టరు, కెమెరామెన్ అన్నీ కాబట్టి అందుకు అతను పక్కన పెట్టుకున్నా. నేనేంట్రా అంటే ఒక అర్జునుడు లాంటి వాడు అనమాట. అతనేమో కృష్ణుడు, అతను రథం మొత్తం నడిపించేస్తున్నాడు, అది రథంలా ఉంటుంది. సో ఉల్లాలా ఉల్లాలా ఆ విధంగా తయారైందండి. అతను సినిమా లైన్ సినిమా లైన్ అంటున్నాడు. నిజంగా సినిమాకి లైన్ అంటే ఏం లేదండి, అంత అడ్డతడ్డంగా ఉంది, లైన్గా ఏమీ లేదు. ఎందుకంటే ఈ సినిమాలో మనుషులు ఉంటారు కానీ వాళ్ళు మనుషులు కారండి, దెయ్యాలు ఉంటారు. ఆ దెయ్యాలు అనుకుంటారు కానీ దెయ్యాలు కావండి, ఆ మనుషులు ఉంటుంది. సినిమాలో కథలు ఉంటుందండి కానీ సినిమాలో కథ లేదండి. కానీ సినిమాలో కథ లేదు అనుకున్నా కానీ సినిమాలో సూపర్ కథ ఉందండి. సో ఇది లైన్ అండి. ఈ లైన్ ఓకే మీకు, దీన్ని మీరు ఎలా రాస్తారో నాకు తెలియదు యాక్చువల్లీ. ఇది బేసిక్గా కాన్సెప్ట్, ఉన్నది లేదు, లేనిది ఉంది. సో టోటల్గా ఏంటంటే ఒక మాయాలోకం అనమాట ఈ ఈ పర్టికులర్ సినిమా. దీంట్లో మనుషులు ఉంటారు, దెయ్యాలు ఉంటారు, బొమ్మలు ఉంటారు, కానీ ఎవరు ఉండరు. సో అది ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే తెలియదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే రేపటి రోజులు మీరు సినిమా చూడాలి అనేసి, ఏంటి ఈ డైరెక్టర్ ఏదో చెప్పేశాడే, ఏమిటి చూద్దాం అన్నదే ఈ సినిమా తాలూకు బేసిక్ కాన్సెప్ట్. సో ఖచ్చితంగా చూడండి. దీంట్లో అద్భుతమైన ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉన్నారు, అంకిత మహారాణ అనేసి. ఆ అమ్మాయి అంటే గ్యారంటీగా నేను చెప్పగలను మన ఆల్ ఇండియా లెవెల్లో అనదర్ దీపికా పాడుకోన్ లెవెల్కి వెళ్తుంది. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, అంటే అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అన్నమాట. షీ ఈజ్ రియలీ గ్రేట్. అలాగే నూరిన్, నూరిన్ అన్న అమ్మాయి ఒక రేఖ, అండ్ ఒక ఐశ్వర్య రాయ్, ఒక మాధురి దీక్షిత్ ఆ ప్యాటర్న్లో వెళ్తుంది. సో మన ఈ సినిమాలోని ఒక దీపికా పాడుకోన్, ఒక మాధురి దీక్షిత్, ఒక రేఖ, ఒక ఐశ్వర్య, నలుగురు కలిపి ఇద్దరిలో ఉన్నారండి. దట్ ఈస్ నూరిన్ అండ్ అంకిత. అండ్ సో ఆ రోజే శ్రీకృష్ణ పరమాత్ముడే ఆఖరికి బోరెత్తిపోయాడు అన్నమాట. ఒకవైపు రుక్మిణి, ఒకవైపు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూ వేవ్స్.